फैब्रिक्स मल्टी ब्रांडेड फैशनेबल टेक्सटाइल शोरूम रेमंड्स रीड एंड टेलर सियाराम और डिक जैम जैसी कंपनीज का कलरफुल कलेक्शन सूटिंग्स शर्टिंग्स के अलावा डिजाइनर शेरवानी डिजाइनर सूट्स जोधपुरी सदरी कुर्ता पजामा और पगड़ी बेहतरीन सिलवाई के साथ आपकी हर पसंद का लिहाज वाजिबी दाम में बिल्कुल ही नए स्टॉक के साथ आपकी तशरीफ आवरी। जैसा कि मैडम ने बताया कि वाटरवर्स के लिए मैडम की नुमाइंदगी पर आज हमारे महेश्वरम में जलपली म्यूनसिपैलिटी में जो सबसे ज़्यादा स्लम एरिया जहां पर पानी की किल्लत थी, जो पानी के लिए हमारे लोग दरबदर भटकते थे, हमारी मैडम की नुमाइंदगी पर आज अल्हम्दुलिल्लाह मैडम के हाथों यहां पर 7,40,00,000 का 60,00,000 लीटर जो पूरे कुत्तापेट और सराउंडिंग एरिया बिस्मिल्लाह कॉलोनी और जितने अतराफ के जो एरिए है जहाँ सर्फ एरिए है जहाँ पर अब तक पानी नहीं है वो आज अल्हम्दुलिल्लाह आज उसकी बुनियाद रखी गई। इंशाल्लाह एक 6 से 7 महीने के अंदर ये टाकी का पूरा काम मुकम्मल होने के बाद घर घर पानी पहुँचेगा। हम बहुत बहुत शुक्रिया अदा करते हैं, मैडम का मंगून है मशकूर है जो यहाँ पर आकर इतनी मेहनत से जो 72 करोड़ जैसा बता रहे मैडम के मिशन भाग्यता के तहत यहाँ पर खाली जलपली को किए गए, हम मैडम का बहुत बहुत शुक्रिया अदा करते हैं। और मैडम ने बताया कि SMDP के तहत जो सैलाब में जो पिछले 2 साल से जो कॉलोनी मुतासर थी, जैसे हमारे बालापुर में ड्रीम सिटी मेट्रो सिटी वारिस कॉलोनी, वहाँ पर भी मैडम की नुमाइंदगी पर 10,40,00,000 रुपए का वहाँ पर सेंक्शन हो चुका है। इंशाल्लाह उसका काम भी आगाज़ हो चुका है, इंशाल्लाह ये आने वाले बरसात में वो पूरा काम भी मुकम्मल हो जाएगा इंशाल्लाह। और जैसा मैडम ने बताया कि इंफ्रास्ट्रक्चर जैसा मैना बाड़ी का में जो बच्चों के लिए सहूलत दी जा रही है स्कूल में एजुकेशन की तरफ से, वहाँ पर इंफ्रास्ट्रक्चर जो लोगों का स्कूल का जो करने का है, इंशाल्लाह हम मैडम का बहुत बहुत शुक्रिया अदा करते हैं। ये तेलंगाना गवर्नमेंट का भी बहुत बहुत शुक्रिया अदा करते हैं जो इतनी हमारे माइनॉरिटीज़ को इतनी ज़्यादा स्कीम दे रहे हैं, सहूलतें दे रहे हैं, जहाँ डेवलपमेंट है वहाँ डेवलपमेंट आ रहा, हम मैडम का मंगनून है मशकूर है। अस्सलाम वालेकुम। जलपल्ली चेयरमैन अब्दुल्ला सादी गारितो पाटु మా స్థానిక కౌన్సిలర్ ఖలీఫా గారు అండ్ మిగతా కౌన్సిలర్స్ అందరు ఉన్నారు, వారందరికీ కూడా ఈరోజు వాటర్ వర్క్ సంబంధించి ఒక పెద్ద రిజర్వాయర్ ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. 7 crores దీనికి 7 crores సంబంధించిన రిజర్వాయర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాటర్ ప్రెజర్తో పోతుందనే దాంట్లో భాగంగా మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు మహేశ్వరం నియోజకవర్గానికి 207 crores వాటర్ వర్క్స్కి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో 72 crores జల్పల్లి మున్సిపాలిటీ తీసుకోవడం జరిగింది. తొందరలోనే వీటన్నిటి పూర్తి చేసి పైప్ లైన్స్ కానీ అండ్ రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ తొందరలో పూర్తి చేసి అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అందించాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఒక రంగారెడ్డి డిస్టిక్కే 1200 crores సిటీ సరౌండింగ్స్లో ఉన్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ అందించాలనే దానికి 1200 crores అలాట్ చేయడం జరిగింది. వీలైనంత తొందరలో వీటిని పూర్తి చేసి ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. రెండవది, వర్షం వచ్చినప్పుడు నాలాలు కాలనీలని మునిగిపోతున్నప్పుడు నాలా డెవలప్మెంట్ చేయాలని ఏదైతే కేటీఆర్ గారు తీసుకున్నారో SNDP లో దాదాపుగా 1000 crores అలాట్ చేస్తున్నారు. దాంట్లో మన జల్పల్లికి సంబంధించి కూడా ఇప్పటికే మనం మొదలుపెట్టున్నాం. కొంతమంది కుంట నుండి వర్క్ స్టార్ట్ చేసినాం. 10 crores తొందరలో దాన్ని పూర్తి చేస్తే చాలా కాలనీస్, ఒక 10-15 కాలనీస్ కూడా సబ్మర్జ్ అవుతూ ఉంటాయి, వర్షం వచ్చినప్పుడు మునిగిపోతూ ఉంటాయి, అది ప్రాబ్లం లేకుండా క్లియర్ కావడానికి అవకాశం ఉంది. మూడవది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకోటి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ఏరియాలో మెడికల్ హాస్పిటల్ సంబంధించిన అవకాశాలు ఇక్కడ లేవు. ఏదన్నా మళ్ళీ హైదరాబాద్ పరిగెత్తాలి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉన్న పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి, రోజు పనిచేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే జల్పల్లికి 4 బస్తీ దవాఖానాలు ఇచ్చారు. జల్పల్లి మున్సిపాలిటీకి 4 బస్తీ దవాఖానాలు, దాంట్లో ఒకటి పాడిషరీఫ్లో, ఒకటి శ్రీరామ్ కాలనీలో, ఒకటి కొత్తపేట మేట్ ఎక్ షాయిన్ నగర్. 4 బస్తీ దవాఖానాలు తొందరలో ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేయబోతాం. అక్కడ స్టార్ట్ చేస్తే వ్యాక్సినేషన్ వేయడం కానీ, డాక్టర్స్ ఉంటారు బ్లడ్ టెస్ట్ చెక్ చేయడం కానీ, చాలా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. దాదాపుగా 288 బస్తీ దవాఖానాలు మన బడ్జెట్లో పెట్టినారు ముఖ్యమంత్రి గారు. అన్ని కార్పొరేషన్స్లలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లలో 288 బస్తీ దవాఖానాలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు ఇచ్చున్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైనా కూడా గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందాలి అంటే హాస్పిటల్కి పోకుండా ప్రభుత్వం హాస్పిటల్లోనే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలని పల్లె దవాఖానాలు కూడా మొదలు పెడతా ఉన్నారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈరోజు మనందరికీ తెలుసు మన ఊరు మన బడి కార్యక్రమంలో చాలా స్కూల్స్ అన్ని కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్